హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో మీద ఒక చిన్న విశ్లేషణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నాగార్జున గారు కొంతమందికి బెండు తీయాలి అని చెప్పి డిసైడ్ అయినట్టున్నారు, బెల్ట్తో ఎంటర్ అయ్యారు. ఆ విషయం మనము ఆల్రెడీ చర్చించుకున్నామండి. అయితే నాగార్జున గారు ఏం మాట్లాడారు, అక్కడ ఏం జరుగుతుందన్నది కొంత మనం విశ్లేషించుకుందాం. ముఖ్యంగా తేజ గౌతమ్ మేడకు బెల్ట్ వేయడము, దాని మీద శివాజీని నాగార్జున గారు ఒపీనియన్ అడగడము, సందీప్ను మందలించడము, పక్కనున్న అమ్మాయిలు ఎవరైతే అరిచారో అక్కడ వాళ్ళు ఏమరిచారో అని చెప్పి మాట్లాడము, ఇవన్నీ కూడా అక్కడ ఒక చర్చకు వచ్చాయి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందండి, పిల్లనిబ్బీలకు బెండు తీసే కార్యక్రమం కూడా టీమిక్స్చర్ ఛానల్లో మేము చేపట్టాం. మామూలుగా ఉండదండి, ఒక్కొక్కడికి నెక్స్ట్ ప్యాంట్ తడిసిపోతుంది, పిచ్చి పిచ్చి కూతలు ఎవడన్నా కూస్తూ కామెంట్స్ రాశారంటే. ఒక పక్క ఎంతో అనుభవంతో, ఎంతో తెలివితేటలతో, తార్కికంగా చాలా చక్కగా తమ అభిప్రాయాలు రాస్తున్న వాళ్ళు, పంచుకుంటున్న వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అలాంటి వాళ్ల మధ్య కొన్ని పిల్లనిబ్బీలు, ఈ ఫ్యాన్ పిచ్చి ఉన్నటువంటి వాళ్ళు తయారయ్యారు. మన అనుభవానికి కానీ, మన విశ్లేషణకు కానీ, మన లోకజ్ఞానానికి కానీ దేనికి కూడా అండి కనీసం విలువ ఇవ్వాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. తల్లిదండ్రులు అచ్చోసిన ఆంబోతుల్లాగా పెంచి రోడ్ల మీద వదిలేరు. ఇప్పుడు ఒక పిల్లనిబ్బీని నేను మీకు చూపిస్తాను. నాగార్జున గారు శనివారం వాళ్లకు డోసు ఇస్తాడు, ఇక్కడ నేను కూడా కొంతమందికి డోసు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. చూడండి ఒకసారి, నేను నిన్న ఒక వీడియో పెట్టానండి, బిగ్ బాస్ ఇతను ఆడవాళ్లను ఏమే వసే అనడంలో అర్థం ఉందా అని చెప్పి ఒక వీడియో పెట్టాను. లోపల తేజ, శోభా శెట్టిని, రతికాను మిగతా వాళ్ళని ఏమే వసే, అది కాదే ఏమే ఇలా మాట్లాడుతున్నాడు. అసహ్యంగా ఉందండి వింటూ ఉంటే నాకు. తేజ 90 ఏళ్ల ముసలాడా, పాత తరానికి చెందిన వ్యక్తా, 25 ఏళ్ల కుర్రాడా? ఆలోచించండి, ఎవ్వరండి ఈ తరంలో కూడా ఏమే వసే అని చెప్పి పిలవరు. అదే నేను ఒక వీడియో పెట్టాను. ఓకే, దాని కింద ఈ వ్యక్తి కామెంట్ చూడండి, శ్రీ మా అన్నని చెప్పి ఉంటుంది పేరు. టీమిక్స్చర్ గేమ్ గురించి చెప్పడు, ఎవరికీ లేని బాధ వీడు చెప్తున్నాడు, ఎవరికీ లేని బాధ వీడు చెప్తున్నాడట. ఈ శ్రీ మాన్ అనేవాడండి నాకు తెలిసి నాకంటే డెఫినెట్గా చిన్నవాడు అయ్యి ఉంటాడు, వీడు అని చెప్పి రాస్తున్నాడు నాకు వీడు. అదొకటి. రెండోది, ఏమే వసే అన్నటువంటి పాయింట్ మీద నేను మాట్లాడుతుంటే ఎవరికీ లేని బాధ వీడు చెప్తున్నాడు అట. ఎవరికీ లేదట బాధ. అదే కామెంట్ సెక్షన్లో ఎంతమంది అండి గృహిణులు స్పందించారు, పెద్ద వయసు వాళ్ళు స్పందించారు, మధ్య వయసు వాళ్ళు స్పందించారు. ఒకసారి చదవండి ఆ కామెంట్స్. ఏమే వసే అని చెప్పి పిలవరు ఎవరు. ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను నా భార్యని ఏమే వసే ఏందే ఇట్లా మాట్లాడాను నేను. చదువుకున్నారా చదువుకోలేదా? పాత తరానికి చెందిన వాళ్ళ, ఈ తరానికి చెందిన వాళ్ళ? పాత తరం వాళ్ళని వదిలేయండి. ఈ తరానికి చెందిన వాళ్ళు ఎవ్వరు వసే ఏమే అది కాదే ఈ మాటలు మాట్లాడరు, ముసలి మాటలు. ఆ పాయింట్ నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే వీడు, ఈ శ్రీమాన్ అనేవాడు, ఈ కామెంట్ రాస్తున్నాడు. ప్రాబ్లం ఈ ఒక్క కామెంట్ కాదండి, వీడు ఎన్ని కామెంట్లు రాశాడంటే టీమిక్స్చర్లో, యావర్ యాటిట్యూడ్ని, ఆరోగెన్స్ని మేము విమర్శించిన ప్రతిసారి రావడము, కామెంట్స్ రాయడము చాలా దారుణంగా. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతున్నానంటే ఏదో ఒక కామెంట్ రాశాడు కాబట్టి మాట్లాడట్లా, చాలా కామెంట్స్ ఉన్నాయి, అన్నీ డిస్ప్లే చేస్తే మనకు టైం సరిపోదు. అన్నీ డిస్ప్లే చేసి రేవు పెట్టమంటే ఇంకో వీడియోలో రేవు పెడతాను. ఇంకో కామెంట్ చూడండి వీడిది, ఏమీ లేనిది ఇష్యూ కింద చెప్తున్నావు టీమిక్స్చర్, నువ్వు నీ పంతులు మాటలు, ఓటీటీలో నిన్ను ఫాలో అయ్యా అపరా బాబు. ఈ గాడిదకు ఇంగ్లీష్ రాయడం చేత కాదు, తెలుగు రాయడం చేత కాదు, గౌరవంగా కామెంట్ రాయడం చేత కాదు. గౌరవంగా కామెంట్ రాయనోడికి మనం గౌరవం ఎందుకు ఇస్తామండి? నువ్వు నీ పంతులు మాట్లాడ, నేను పంతులు పనిచేస్తున్నానండి, చెప్పానా గుళ్ళో పూజారి పనిచేస్తున్నానా నేను? తెలుగులో ఈ రోజు ఎవరైనా సరే స్పష్టంగా మాట్లాడారంటే ఎన్ని రకాలుగా అవమానిస్తారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి. ఇంగ్లీష్లో స్పష్టంగా మాట్లాడడం చేత కాదు, తెలుగులో స్పష్టంగా మాట్లాడడం చేత కాదు, మన మాతృభాషలో హిందీలో మాట్లాడడం చేత కాదు. అలాంటి తరం ఒకటి తయారయ్యింది, వీడు ఆ టైప్ అన్నమాట. తెలుగులో స్పష్టంగా మాట్లాడండి, మీరు ఎన్ని రకాలుగా అవమానిస్తారో మేము చూడండి. మీరు అవుట్డేట్ అయిపోయారంటారు, రకరకాలుగా మాట్లాడతారు. మనం మాట్లాడుతున్నది మన మాతృభాష స్పష్టంగా. వీడు యావర్ ఫ్యాన్, ఇష్టం వచ్చినట్టు నాకు పోయిన వారం కామెంట్స్ మీద కామెంట్స్, పిచ్చి కూతలు ఎన్ని కూయాలో అన్ని పిచ్చి కూతలు కూసాడు. ఈ ఛానల్ గౌతమ్ ఛానల్, వీడు తోపు అన్నట్టు చెప్తున్నాడు అని చెప్పి రాస్తున్నాడు. గౌతమ్ని ఎన్నిసార్లు విమర్శించానో 2 వారాలలో మీరు లెక్క పెట్టి చూడొచ్చు. ఈ వారం కదండి, ఈ వారమే కదా గౌతమ్ని నేను మెచ్చుకున్నది. గౌతమ్ని మెచ్చుకోవడం కంటే కూడా పాయింట్ పుట్ ఫార్వర్డ్ చేశాడు, ఇక్కడ ఏం జరిగింది అనేది నా అభిప్రాయం ఏంటో నేను చెప్పాను. మీకు కూడా అవకాశం ఇచ్చాను మాట్లాడమని, మాట్లాడే దమ్ము లేదు. శ్రీ మాన్ ఏం పెంచారా నిన్ను తల్లిదండ్రులు? మనిషివా దున్నపోతువా? నెక్స్ట్ రాయి కామెంట్ చూస్తాను, నీ కామెంట్ కనిపించాలి, ఏమేమి రాస్తుందో చూస్తాను. నెక్స్ట్ ఇచ్చే డోస్ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సైటెక్ విజ్ అని చెప్పి మాకు ఛానల్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ వస్తాయి, సైబర్ సెక్యూరిటీ వీడియోస్ వస్తాయి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నెక్స్ట్ కామెంట్స్ ఇవన్నీ చూస్తాను, నెక్స్ట్ నీ ఫొటోస్ డిస్ప్లే అవుతాయి,
నీ పర్సనల్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి, నువ్వేం చేస్తున్నావు ఏంటి, నీ చరిత్ర మొత్తం డిస్ప్లే చేసి రేవు పెడతాను ఖబర్దార్. సైబర్ సెక్యూరిటీలో మాకున్నటువంటి ఎక్స్పర్టీజ్ ఏంటో అది కూడా చూపిస్తా. ఇక బెల్ట్ పట్టుకొని నాగార్జున గారు లోపలికి వచ్చారండి. శివాజీకి సందీప్కు బాగా రేవు పెట్టారు. నాగార్జున గారు రావడం రావడమే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. సరే అది నాగార్జున గారు వస్తున్నప్పుడు నిజంగా వచ్చిందా లేకపోతే ప్రోమోలో వేశారా మనకు తెలియదు, అది పక్కన పెట్టేయండి. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకు ఎందుకు అర్థం చేయించారు ప్రోమోలో అంటే ఈరోజు ఫైర్ ఉండబోతోంది అన్న విషయం అర్థం చేయించారు. చాలా సీరియస్గా నాగార్జున గారు కనిపించారు. మొత్తానికి లోపల వాళ్ళందరికీ అసలు భయం పుట్టింది. ఫస్ట్ అండి సందీప్ మీద పడ్డారు, ఏం సంచాలకత్వమయ్య అనేది, కళ్ళు కనిపిస్తున్నాయా లేదా గుడ్డోడివా కళ్ళు కనిపిస్తున్నాయా అని చెప్పి మాట్లాడడం మొదలెట్టారండి. ఇక పక్కన శివాజీని అడిగారు, ఏంటండి శివాజీ ఏంటి మీకు కనిపించట్లేదా ఏంటి అని. తేజాను అడిగితే తేజ మెమ్మే బెబ్బే, గౌతమ్కు ఆ బెల్ట్ వేసి మెడకేసి లాగుతూ ఉంటే ఇది సంచాలకగా ఉన్నటువంటి సందీపు మాట్లాడలేదు, ఎదురుగా కెమెరాలో చూస్తున్న శివాజీ మాట్లాడలేదు ఏంటి అన్నటువంటి ప్రశ్న. తర్వాత గౌతమ్ తేజ మెడకి బెల్ట్ వేసి లాగుతుంటే మాత్రం వద్దు అని చెప్పావు ఏ ఎందుకు అని చెప్పి వీడియో వేశారండి. వేసి శివాజీని అడిగారు, అర్థమైందా, గౌతమ్ తేజ మెడకి బెల్ట్ వేసి లాగుతుంటే మాత్రం వద్దని చెప్పావు ఏ ఎందుకు అని చెప్పి కావాలని చెప్పి అడిగారు, చూద్దాం ఏం చెప్తాడు అని. తర్వాత తేజ ఆయన సాటిస్ఫై అవ్వనట్టున్నాడు, ఇంకో వీడియో వేసి చూపిస్తానని చెప్పి ఇంకో వీడియో వేశారు. ఫస్ట్ వీడియోనేమో కెమెరా కడ్డం వస్తుంది అన్న పాయింట్ చెప్పారు కదా శివాజీ, అది వేశారు. నెక్స్ట్ వీడియోలో అండి ఆ బెల్ట్ తీసుకొని ఫాటమని కొడితే కుక్కలకు గనక అంటే పిచ్చి కుక్కలకు గనక వేస్తూ ఉంటారు ఫాటమని కొట్టి ఇట్లా వెనక్కి లాగుతూ ఉంటే మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు చేయాల్సినటువంటి పని కాదండి. మళ్ళీ ఈ తేజ, నేను మనిషిని మానవత్వం ఉన్నవాడిని, దామిని రతికా గనక యావరి మీద టీ స్టాండ్ దగ్గర పోసినట్టు నేను పొయ్యాను అని చెప్పి డైలాగులు వేశాడు, పిల్లనిబ్బి డైలాగులు. పాత బిగ్ బాస్ సీజన్స్ బాగా చూసి వచ్చారు కదా అందరూ సంతోషం. ఆ బిగ్ బాస్ సీజన్స్లో కౌశల్ వెళ్ళిపోవడము, నిమ్మకాయ కళ్ళలో బిండితే ఏమేం జరిగింది మైండ్లో ఉంది వీళ్ళకి, మనం కనుక కొంచెం అవతల వాళ్ళ మీద ఏమైనా ఇట్లా చేసామంటే వెళ్ళిపోతామన్నది ఒకటి ఉంది ఈ క్యాండిడేట్కి, మంచిదే తేజాకి. పొంది తన కామెడీ ఏమన్నా ఉపయోగించి యావరిని కిందికి దింపాడా టీ స్టాండ్ నుంచి? దింపలేదు, దింపలేదు. ఈ క్యాండిడేట్లో ఏ స్థాయి రాక్షసత్వం శాడిజం ఉంది అన్న విషయము ఆల్రెడీ అర్థమైపోయింది. నేను చెప్పాను కూడా, ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాను, నేను హత్య చేయలేదండి బే, నేను హత్య చేయలేనండి, నాకు రక్తం చూస్తే భయమే వస్తుంది అంటాడు. నూతన్ ప్రసాద్ రాఘోపాల్ పాత సినిమా, నాకు రక్తం చూస్తే భయం వేస్తుంది రా, పక్కకి తీసుకెళ్ళి లేపేయండి రా, వీడిని చంపేయండి రా, విలనిజం అనమాట. తేజ దామిని రతిక నీళ్ళు అని కొట్టడానికంటే నీళ్ల బకెట్లో నీళ్లు తెచ్చిచ్చిండంట ఈయన, కత్తి తీసుకొచ్చిస్తాడంట ఈయన, కత్తి అంటే కత్తి అని కాదు ఐస్ ముక్కలు తెస్తాట, డ్రాయర్లో వేయటట బట్ ఐస్ ముక్కలు తెస్తాట, నీళ్లు మొహం మీద ఫట్ ఫట్ అని కొట్టు అని ఈయనే సలహా ఇస్తాట దామినికి, బట్ ఈయన మాత్రం కొట్టకుండా తప్పించుకుంటాట. బట్ ఈయన ఆ సాడిస్టిక్ నేచర్ అర్థం కావట్లే మనకు, బిగ్ బాస్ కదండి ఏదో టైంలో బయటకు వస్తుంది రియాలిటీ. ఆ తర్వాతి వారమే బయటకు వచ్చేసింది, బెల్ట్ తీసుకొని ఫట్ ఫట్ మనం కొడుతుంటే ఎంత దారుణంగా ఉందండి అది, నేను కావాలని చేయలేదండి ఆయన, అతను కావాలని చేయలేదండి అని చెప్పి సమర్థించడానికి శివాజీ మళ్ళీ అదే డైలాగ్ వేశాడు, స్టాక్ డైలాగ్. దుష్టులను దుర్మార్గులను సేవ్ చేయడం ఏంటి శివాజీ, ఏం మనస్తత్వం శివాజీది లోపల, ఈ దుష్ట మనస్తత్వము దుర్మార్గ మనస్తత్వం ఉన్న వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళని సేవ్ చేయడానికి ప్రయత్నం చేయడం ఏంటి? ఇట్లా ఆయన ప్రయత్నం చేశాడంటే ఆయన ఆట దెబ్బతిని ఆయన నెంబర్ వన్ అవ్వలేడు శివాజీ ఇట్లా కనుక ఆడితే. లోపల సాడిస్టిక్ మనస్తత్వం దుష్ట మనస్తత్వం దుర్గమార్గ మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్లకు రేవు కార్యక్రమం పెట్టాలి, దూరం పెట్టాలి, అప్పుడు కదా శివాజీ షెయిన్ అయ్యేది. పైగా తటస్థంగా ఉన్న అదొక విషయం, వెనకేసుకొస్తుంటాడు అక్కడేదో నేను దాన్ని సమస్య లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా అని చెప్పి దుష్టులను వెనకేసుకొస్తూ ఉంటాడు. ఆ రోజు కూడా తేజాని వెనకేసుకురావడం, వాడు కావాలని చేయలేదు, నువ్వు కావాలని చేయలేదురా నాకు తెలుసురా నువ్వు కావాల ఇది మాట్లాడుతున్నాడు, కావాలని చేయలేదా కావాలని చేశారా కాదండి, బెల్ట్ తీసుకొని అట్లా కొట్టినప్పుడు పక్కన వాళ్ళు వేరే వాళ్ళు ఖండిస్తున్నారు, అమ్మాయి శోభ మనకు తెలుసు అరుస్తోంది ఇరిటేషన్ తెప్పిస్తుంది మనకు, ఆమె కూడా ఆఖరు అరే తప్పురా అట్లా చేసావురా అని చెప్పి తేజతో మాట్లాడిందండి. శోభ చాలా సందర్భాలలో కరెక్ట్గా మాట్లాడుతున్నప్పటికీ మనలో ఆబ్జెక్టివ్ థింకింగ్ అనేది కొరవడం వల్ల సీరియల్ బ్యాచ్ మా స్టార్మా బ్యాచ్ మొత్తం ఒక ఘాటన కట్టేసి ఆ కోణంలో మనం చూస్తూ ఉండడం వల్ల అందులో ఎవరెవరు కరెక్ట్గా ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నారన్నది మిస్ అవ్వడం అనేది జరుగుతుంది, అది తప్పండి, అది తప్పు. మొన్న కూడా ఇప్పుడు శివాజీ అక్కడ మాట్లాడాడు కదా యావరు శివాజీ కిచెన్లో గొడవ అయింది, ఆ టైంలో కూడా శోభాశెట్టి కరెక్ట్ మాట మాట్లాడింది, ఏందన్నా మాట్లాడితే జనాలు చూస్తున్నారు అంటారు ఏం సంగతి అని చెప్పి. అక్కడ జరిగినటువంటి గొడవ గోలలో ఆమె మాట్లాడినటువంటి మంచి పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది, జనాలు చూస్తారా బాబు మనకు జాబిలమ్మ కథలు అన్న పేరు మీద ఒక వ్యక్తి కామెంట్ రాస్తారు,
ఎంత మంచి కామెంట్స్ రాస్తారో చదవండి, మిస్ అవ్వకండి. ఆ వ్యక్తి కామెంట్స్ మీకు కనిపిస్తే టిమిక్చర్ ఛానల్లో చాలా ఎలాబొరేటెడ్గా, చాలా డీటెయిల్డ్గా, చాలా చక్కగా, మంచి పరిశీలనతో లోతుగా కామెంట్స్ రాస్తారు. వారు రాశారు, మీరు చూడొచ్చు. ఏం రాశారంటే, వాళ్ళు బిగ్ బాస్ హౌజ్ లోపల కాలు పెట్టినప్పటి నుంచి మనందరం చూస్తూనే ఉన్నాం కదా, మనందరం చూడ్డానికే కదా బిగ్ బాస్ వేస్తున్నది. వాళ్ళ కాళ్ళు లోపల పెట్టినప్పటి నుంచి ఇక మనము కళ్ళు బార్ల కళ్ళగుడ్డి ఇట్లా ఓపెన్ చేసి మరీ చూస్తున్నాం, ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి లైవ్ చూస్తున్నాం, ప్రోమోలు చూస్తున్నాం. మళ్ళీ ఆ విషయం మనకు పదే పదే శివాజీ గారి లోపల వాళ్ళకి గుర్తు చేయాలా, ప్రేక్షకులు చూస్తున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు అని చెప్పి అక్కడ అది ఆయన ఏ కాంటెక్స్ట్లో ఉపయోగిస్తాడంటే, ఆ వాదన వచ్చినప్పుడు అవతల వాళ్ళని బెదిరించడానికి వాడుతుంటాడు. ప్రేక్షకులు చూస్తున్నారు, అంతా చూస్తున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు చాలా సందర్భాలలో. ఒకటి రెండు కాంటెక్స్ట్లలో మాట్లాడితే మనం ఏమనుకోమండి, అందరికీ ఆ హక్కు ఉంది, అందరూ మాట్లాడినవండి. ప్రేక్షకులు చూస్తున్నారు ఏదో ఒకటి రెండు కాంటెక్స్ట్లో శివాజీ చాలా సందర్భాల్లో తీస్తాడు. మరి శివాజీకి తెలియదండి ప్రేక్షకులు చూస్తున్నారు అన్నది, బెల్ట్ మెడకేసి కొడుతున్నాడు, ఏం జరుగుతోంది ఏంటి అన్నది. ఆ వ్యక్తిని తేజాను ఏదో సమర్థిస్తున్నట్టు కాదు, ఏమంటారంటే దాన్ని డైల్యూట్ చేయడం అంటారు నేను నా భాషలో, అంటే విషయం యొక్క తీవ్రతను డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేయడం. అక్కడ తేజాకు రెండు దొబ్బులు పెట్టాలి, రెండు తిట్లు తిట్టాలి. అరే ఏంట్రా అది, బెల్ట్ తీసుకొని అలా అనడం ఏంటి అంటే, నేను కావాలని చేయలేదన్నా అని చెప్పి తేజాను అనుకో, నువ్వు కావాలని చేయకపోవచ్చు, నేను కత్తి తీసుకొని కావాలని పడవలేదు అని చెప్పి కసక్కుని దింపితే నువ్వు కావాలని చేయలేకపోవచ్చు. కానీ విషయం యొక్క తీవ్రత ఏంటి, ఇప్పుడు బస్సులో మనం వెళ్తున్నామండి, మనకు ఎవరో తగిలారు, నేను కావాలని తగలలేదండి అన్నారనుకోండి, దట్ ఈజ్ ఓకే. కావాలని ఎవరు తగలేదు, కావాలని తగలేదండి, ఓకే. కానీ కొన్ని కొన్ని నేను కావాలని చేయలేదు అన్నటువంటి దగ్గర ఎస్కేప్ అవ్వలేం. ఎందుకో తెలుసా, బెల్ట్ నీ చేతుల్లో ఉంది, హ్యాండ్ నీది, బ్రెయిన్ నీది, బాడీ నీది, మూమెంట్ నీది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. క్రికెట్లో కూడా బౌన్సర్స్ వేస్తారు తెలుసు కదా, ఓడిఐలో ఎన్ని బౌన్సర్స్ అలో చేస్తారో, టెస్ట్ మ్యాచ్లో ఎన్ని బౌన్సర్స్ అలో చేస్తారో ఓవర్కి, ఓకే. కానీ ఆ బాల్ వాళ్ళు వేసినప్పుడు వీళ్ళ బాడీ మీదకి కానీ, బాడీ లైన్ మీదకి కానీ కొంచెం ఇబ్బందికరంగా బ్యాట్స్మెన్ మీద అట్లా వచ్చింది అనుకోండి, బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డాడు అనుకోండి, బౌలర్స్ చాలా చాలా ఫీల్ అయిపోతారు, 100 సార్లు సారీ చెప్తారు. సచిన్ టెండూల్కర్ ఒకసారి ఒక 4 కొట్టాడు, నా జీవితంలో నేను చూసినటువంటి అతి భయంకరమైన షార్ట్స్లో అదొకటి. ఆ షార్ట్ గుర్తొస్తే ఇప్పటికీ నాకు నిద్రలోంచి ఉలిక్కి పడతాను. ఆ రోజు ఏమైపోయింది ఇది అంపైర్కి అని చెప్పి, పాకిస్తాన్ అంపైర్ అండి అలీమ్ దార్ అంపైర్, అసలు బాల్ అండి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కొట్టాడు సచిన్, 4 పోయింది. ఆ షాట్ కూడా చాలా భయంకరంగా, అది ఎంత స్పీడ్గా కొట్టాడంటే రియాక్షన్ అనమాట, అంత స్పీడ్గా రియాక్ట్ అయ్యాడు ఆ బాల్కి, కొట్టాడు. 4 కొట్టడం మంచిదే, కానీ అంపైర్ మీదికి దూసుకొచ్చిందండి బాల్. అంపైర్ అసలు అంపైర్ మరి ఎన్ని రోజులు నమాజ్ చేస్తాడు, రోజుకి 5 సార్లు చేస్తాడో ప్రతిరోజు, లేకపోతే శుక్రవారమే 5 సార్లు చేస్తాడు మనకు తెలియదు, కానీ దేవుడు కాపాడాడు. అది ఎందుకు అనిపించింది అంపైర్కి, కానీ కిందికి పడిపోయాడు. మీరు ఇప్పటికీ చూడొచ్చు ఆ షాట్ కిందకి ఇట్లా అడ్డం పడిపోయాడు, ఎడం వైపు పడిపోయాడు. ఆ బాల్ ఒకటే బౌన్స్ పడి బౌండరీ వెళ్ళిపోయింది. సచిన్కి వణుకుడు గుట్టింటుంది, వారిని చచ్చిపోయాడు అంపైర్, అంపైర్ చచ్చిపోయింటే కదా సచిన్ కెరీర్ కథమా కాదా అనేది కాదు, కానీ ఆయనకి ఇక లైఫ్ లాంగ్ తనను తాను క్షమించుకోలేడు. ఎన్ని 100 సార్లు సారీ చెప్పాడంటే చెప్తూనే ఉన్నాడు హోటల్కి వెళ్ళాక చెప్పాడు, మరుసటి రోజు చెప్పాడు, ఆ విషయం అంపైరే చెప్పాడు అలీమ్దార్. కొన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కూడా జరగవచ్చు అక్కడ, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినా నీ గెస్చర్ ఎలా ఉంది అన్నది. తర్వాత శోభా శెట్టి వీళ్ళందరూ వివరించాక అంతా చేశాక సారీ అని చెప్పాడు గౌతమ్కి. బట్ అండి అది గొంతుకు వేసిన విధానం కానీ అతను రియలైజ్ అయ్యే విధానం కూడా సరిగ్గా లేదు. పక్కనున్న వాళ్ళు అలాగే ఉన్నారు, సందీప్ అండ్ శివాజీ. తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవ, ఆ శివాజీ సందీప్ని ఏదో అనడం, నేను చూస్తున్నానన్నా అన్నాడు. ఏం చూశాడో ఇప్పుడు అర్థమైంది సందీప్, అదొకటి. రెండోది శివాజీ ఆయన సంచాలక్ కాదు, అక్కడ ఏమేమి ఉంది అని చెప్పడానికి, ఆయన ఫోటోగ్రాఫర్ రోల్ ఆయనది. బట్ హ్యుమానిటీకి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు పక్కన ఎవరన్నా మాట్లాడచ్చు, హ్యూమన్ రైట్స్కి ఇష్యూ వచ్చినప్పుడు, హ్యుమానిటీకి ఇష్యూ వచ్చినప్పుడు, ఒక గేమ్లో కానీ టాస్క్లో కానీ ఎవ్రీబడీ కెన్ స్పీక్, ఎనీబడీ కెన్ స్పీక్. బట్ శివాజీ అది దాని మీద కంటే కూడా వేరే ఆ గేమ్లో ఉన్నదేదో వివరిస్తున్నాడు గేమ్ అయ్యాక. అప్పుడు సందీప్ అన్నాడు నేను చూస్తున్నానన్నా అన్నాడు, అనేవరకు అది ఆరోగ్యంటికి వెళ్ళింది వాళ్ళ మధ్య ఆ చర్చ తప్ప అసలు మెయిన్ గౌతమ్కి సంబంధించి ఏమైంది ఆ బెల్ట్కి అన్నది ఆ పాయింటే అండి. మనం తమ్నేలు కూడా మెయిన్ దాని మీద పెట్టాం, నాగార్జున గారు చూపించారు. సందీప్ సారీ అన్నాడు, ఏం సారీ సంచాలకు నువ్వు ఫెయిల్ అయ్యావు, ఏం సారీ తిట్టి, ఇక నాస్టీ తేజ అని చెప్పి మనం పేరు పెట్టామే, వీళ్ళందరూ యూట్యూబ్ వీరులు, యూట్యూబ్లో ఒక్కొక్కరిగా వెళ్ళి అసలు ఇక మేము ఎందుకు ఇలా చేశామంటే ఎన్ని మాస్తో చెప్తారు. ఆట ఆడడానికి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం ఏమేమి బయటకు వస్తున్నాయో చూడండి.
అమ్మాయిలు అరుస్తున్నా కానీ ఎందుకు ఆగలేదు తేజ, ఏంది అని చెప్పి నాగార్జున గారు అడిగితే, సార్ ఎంకరేజ్ చేస్తున్నారు అనుకున్నాను అన్నాడు. ఏమమ్మా మీరు ఎంకరేజ్ చేశారా అంటే, లేదు సార్ ఎంకరేజ్ చేయలేదు. ఎంకరేజ్ ఎవరు చేయలేదండి, నిజానికి ఎవరు ఎంకరేజ్ చేయలే, ఎవరు ఎంకరేజ్ చేయరు. రాక్షసత్వ మనస్తత్వం ఉన్న వాళ్ళు తప్ప ఎవరు ఎంకరేజ్ చేయరు. చేయి చేయి ఇంకా చేయి అని చెప్పి అంటారా? నో, వాళ్ళు ఎంకరేజ్ చేయలేదనే విషయం శోభాశెట్టి వచ్చి విడిగా అతనితో మాట్లాడడంలోనే మనకు అర్థమయ్యింది. నా వల్ల పొరపాటు జరిగింది సార్, ఏ శిక్ష విధించినా మీరు నేను అనుభవిస్తాను అని చెప్పి ఇంక మనోడు చెప్పాడు తేజ. ఏం చేద్దాం శుభశ్రీ అంటే, జైలుకు పంపుదాం సార్ అంది. నువ్వేమంటావు సందీప్ అంటే, డైరెక్ట్గా బయటికి పంపించేద్దాం సార్ అని చెప్పి ఈయన చెప్పాడు. డైరెక్ట్గా ఆయనను బయటికి పంపించాలి అనుకుంటే ఇంకో పని చేయాల్సి వస్తుంది. ఫస్ట్ సందీప్ యొక్క బ్యాటరీని మొత్తం తీసేయాలి, మొత్తం జీరో చేసి మెడబట్టి నామినేషన్స్లోకి డైరెక్ట్ గెంటేయాలి. నెక్స్ట్ వీక్ సందీప్ యూ విల్ బీ ఇన్ ద నామినేషన్స్ చెప్పేయాలి, ఆ శిక్ష వేయాలి ఆయనకి. ఒకవేళ ఇన్నను కనుక బయటకు పంపించేటట్టయితే జైలు కాదండి, ఇంకేదైనా తీవ్రమైన శిక్షణ వేయాలి. జైలు అక్కర్లేదు, బయటకు పంపిస్తారలేదో మనకు తెలియదు, కానీ తేజాన్ని బయటకు పంపిస్తే ప్రాబ్లం ఏమొస్తుందంటే వేరే వాళ్ళు అందరూ టాస్క్లు ఆడడానికి చాలా భయపడతారు. డిఫరెన్స్ ఎలా వస్తుందంటే అండి, ఇప్పుడు నేను ఫస్ట్లో నేను ఒక కామెంటర్ని శ్రీ మాన్ అనే కామెంటర్ని రేవు పెట్టాను. ఈరోజు ఉదయం ఒక పిల్లని బీగాడి కామెంటర్ డిస్ప్లే చేసి రేవు పెట్టాను. ఇట్లా నేను సీరియస్గా ఇచ్చేవరకు డోస్ ఇచ్చేవరకు ఏమవుతుందో తెలుసా, నార్మల్గా ప్రశాంతంగా కామెంట్స్ రాసే వాళ్ళల్లో కూడా కొంతమందికి భయం వేస్తుంది. ఎందుకు వచ్చిన బాధ, ఏం కామెంట్ రాస్తే ఏం తిడతాడు టీమిక్స్చర్ ఛానల్లో, మాకెందుకు వచ్చిన గొడవ ఇది, నేను అసలు కామెంట్ రాకుండా ఉంటే అయిపోతుంది కదా, ఈ ఫీలింగ్ వస్తుంది కొంతమందిలో. ఆ ఫీలింగ్ కొంతమందిలో వస్తుంది అన్న విషయం తెలుసుకోలేనంతటి అమాయకులం కాదండి మేము. డెఫినెట్గా ఆ ఫీలింగ్ వస్తుంది కొంతమంది కామెంట్ రాసేటప్పుడు, కొంచెం ఓమ్మ ఎందుకు వచ్చిన బాధ, సైలెంట్గా ఉంటే అయిపోద్దిగా, ఏ టీమిక్స్చర్ ఛానల్ కామెంటర్స్ తిడతాడరా, ఇది కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందరిని ఎందుకు తిడతామండి, ఇప్పుడే జావిలమ్మ కథలో అనే కామెంటర్ని మెచ్చుకున్నాను. ఆ స్థాయిలో ఎంతోమంది కామెంటర్స్ని మెచ్చుకుంటూ ఉన్నాం, ఎంతోమందికి రిప్లైలు ఇస్తూ ఉన్నాం, ఎక్సలెంట్ కామెంట్ రాశారండి అని చెప్పి. కానీ జనాలకు ఏంటంటే, మనం తిట్టే కామెంట్ ఇది మైండ్లో పడుతుంది, పడి వామో ఎందుకు వచ్చిన బాధ. ఎగ్జాక్ట్గా లోపల కూడా తేజాన్ని కనుక బయటకు పంపించారనుకోండి, ఈ కాంటెక్స్ట్ చూపించి, ఓట్లు పడలేదు కాబట్టి నేను బయటకు పంపిస్తున్నాను అనడం ఓకే, కావాలని దాడి చేశాడా లేదు అక్కడ, బట్ ఆ చేసిన విధానం కానీ ఆ ఆటలో ఆడిన విధానం మాత్రం అది హ్యుమానిటీ కోణంలో చూస్తే చాలా దారుణంగా ఉంది. నాకే అసహ్యం వేసింది. వెంటనే నేను అంటే ఫస్ట్ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను కూడా, ఓరి దుర్మార్గుడా అని చెప్పి రాశాను చూడండి, ఈ వారం బయటికి వెళ్తాడా అని పెట్టాను. అక్కడ కూడా ఒకరిద్దరు అడ్డగాడిదలు వచ్చి, నువ్వు గౌతమ్ పియ్యారని చెప్పి పిచ్చి కూతలు కూస్తారండి. ఈ అడ్డగాడిదలకు జీవితంలో తగలాలి ఇలాంటిది, మెడకు ఎవడన్నా బెల్ట్ వేసి కొట్టడము, వీడికి కాదు వీడి ఇంట్లో కుటుంబ సభ్యులకు అలాంటిది కనుక జరిగితే జీవితంలో అప్పుడు వస్తుంది ఏంటి అన్నది. సో తేజాన్ని బయటకు పంపిస్తే భయపడతారు లోపల వాళ్ళు, నెక్స్ట్ టాస్క్లు ఆడడానికి భయపడతారు. అందుకని చెప్పి డైరెక్ట్ బయటకు పంపించరు, తీవ్రమైన శిక్ష ఏదన్నా వేయడం అయితే వేస్తారు. మనోడికి ప్రతివారం శిక్షనే, ఓ వారం మొత్తం బాత్రూమ్లు కడగాలి, ఓ వారం బాత్రూమ్ అసిస్టెంట్గా ఉండాలి, ఓ వారం అంట్లు దోమాలి. పనిష్మెంట్ల మీద పనిష్మెంట్లు వస్తున్నాయంటే తినడం, బొజ్జ వేయించడం, సోఫాలో బబ్బోవడము, వాణ్ణి వీడిని గిల్లడము, ఆట ఆడకుండా ఉండడము, ఆట ఆడే అవకాశం వచ్చినప్పుడేమో ఇంత రాక్షసత్వంగా బిహేవ్ చేయడము. మరి కొన్ని ఆటలలో రాక్షసత్వంగా ఉండాల్సినటువంటి ఆటలలో బ్యాలెన్స్డ్గా వ్యవహరించకుండా పక్కనున్న వాళ్ళకు రాక్షసంగా ఎలా బిహేవ్ చేయాలో సలహాలు ఇవ్వడం తేజ, మళ్ళీ ఈయన మహాత్ముళ్లాగా కటింగ్ చేయడానికి ట్రై చేయడము, ఆట ఆడు, ఆట ఆడేవాళ్ళని చెడగొడతాడు, ఇవన్నీ కూడా ఆ కామెడీ లోపల మొత్తం కమ్మిపోతూ ఉన్నాయండి. చేసే తప్పులని బారాఖోన్ మాఫ్ అంటాం, మా ఓల్డ్ సిటీలో బారాఖోన్ మాఫ్ అంటాం. చేసే తప్పుల పనులన్నీ కూడా మాఫీ అయిపోతున్నాయి ఎందులో, కామెడీలో. ఇంకా చాలామంది ఉన్నారండి రేవు పెట్టాల్సిన వాళ్ళు, నాగార్జున గారు, చూద్దాం ఏం రేవు పెడతారో లేదు. అది విషయం, ధన్యవాదాలు.